హౌ ద పవర్ఫుల్ ఎక్సర్సైజ్ అన్డ్యూ ఎక్స్ప్లాయిటేటివ్ పవర్ ఓవర్ ద పవర్లెస్ మోర్ దెన్ సేమ్. ఇప్పుడు అన్డ్యూ అనేది టూ థింగ్స్ ఉన్నాయి, ఒకటి మారల్, ఒకటి క్రిమినల్. క్రిమినల్ ఇస్ వెరీ స్ట్రిక్ట్ స్ట్రైట్ లా విల్ టేక్. మారల్ అనేది నువ్వు పక్కోడి భార్యని చూడకూడదు, ఆ దృష్టితో చూడకూడదు అనేది మారల్ ఇష్యూ. అది పక్కోడి భార్య నాకు అందంగా కనిపించింది, అందంగా కనిపించినప్పుడు నా ఫీలింగ్స్ అవి జనరేట్ అయినాయి. సో ఆ ఫీలింగ్స్ని నేను దాచొచ్చు, అమ్మ తను ఏమి చేయకుండా నేను కంట్రోల్ చేసుకోవచ్చు. ఫీలింగ్స్ అయితే ఉన్నాయి లోపల, మీరు దాచుకోండి. ఆ ఫీలింగ్స్ని ఒకడు జస్ట్ ఒక ఒక కామెంట్ చేసి దాంతో సరిపెట్టుకోవచ్చు, ఇంకోడేమో ఒక మెసేజ్ పంపచ్చు, ఇంకోటేదో దాక్కుని కిటికీలోంచి చూడొచ్చు. ఇలా రకరకాల మేనిఫెస్టేషన్స్ ఉంటాయి. అవి ప్యూర్లీ ట్రిగర్డ్ బై సెక్షువల్ డిజైర్. యా యా దట్స్ వాట్ ఐ యామ్ సేయింగ్. బట్ ఇక్కడ పవర్, ఇక్కడ వాళ్ళు ఎందుకు అడుగుతున్నారు కాంప్రమైజ్ అవ్వమని? దట్స్ వాట్ ఐ యామ్ సేయింగ్. కానీ బికాజ్ దే ఆర్ యూజింగ్ దేర్ పవర్. డిజైర్ వచ్చిన తర్వాత పూర్వకాలం ఏమి రాజులు ఉండరు, వాళ్ళు ఎవరు అందమైన అమ్మాయి కనిపిస్తే తీసుకెళ్ళిపోతారు. ఎందుకంటే సెక్షువల్ అర్జీ వచ్చింది, ఆ రాజు అడిగేవాడు లేడు కాబట్టి ఎత్తుకుని వెళ్ళిపోతారు ఆ మనుషులు వచ్చి. యూనో దట్ ఇస్ ఆల్సో ఎక్స్ప్లాయిటింగ్ పవర్. దానికి చాలా లెస్సర్ డిగ్రీలో ఫిల్మ్ ఇండస్ట్రీ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు, అక్కడ నువ్వు ఇలా చేస్తేనే నీకు ఇది చేస్తా అని అడుగుతున్నాడు. సో మీకు ఆ మెథడ్స్ వేరీ అవుతుంది అంతే. బట్ అందుకే చెప్పాను, బాటమ్ లైన్ ఈజ్ దే వాంట్ ద గర్ల్. వాడుకున్న అర్జ్, డిగ్రీ ఆఫ్ అర్జ్ ఒకటి, అండ్ డీహ్యూమనైజింగ్ ద పర్సన్. ఒక అమ్మాయిని హ్యూమన్ బీయింగ్గా చూస్తే ఎవరు చేయలేరు. దే ఆల్వేస్ లుక్ ఎట్ ద గర్ల్ యాజ్ అన్ ఆబ్జెక్ట్ ఆఫ్ డిజైర్. అమ్మాయి హర్ట్ అవుతుంది రేపు, లేకపోతే అమ్మాయిని అమ్మాయి అనుకో హ్యూమనిస్టిక్గా ఆలోచిస్తే ఎవడూ చేయలేడు. ఇప్పుడు అమ్మాయిని ఈవి టీజర్స్ చేయలేరు, రేప్స్ జరగవు, నో ఎక్స్ప్లాయిటేషన్ విమెన్ విల్ ఎవర్ హ్యాపెన్. బట్ ఆల్ దీస్ పీపుల్ దే టెన్ టు డీహ్యూమనైజ్ విమెన్ అండ్ ఆబ్జెక్టిఫై దెమ్. ఆబ్జెక్టిఫై దెమ్. సో వాట్ ఇస్ వెరీ, ఇప్పుడు కాలేజ్లో ఫస్ట్ నేను ఒక అమ్మాయిని నడిచి వస్తాను. అమ్మాయిలు వస్తున్నారు కాలేజ్, ఏ అయ్యి వస్తున్నాయిరా అండ్ నా ఫ్రెండ్. అయ్యి వస్తున్నాయి, అయ్యి ఏంటి అసలు? అయ్యి అంటే అయ్యి వస్తున్నాయంటే థింగ్స్ అడిగి. మీరు ఎప్పుడు తిట్టలేదా? బికాజ్ ఇందాక చెప్పాను కదా నేను, కుక్కలు పాములు కోతులు టేక్ దెమ్ యాజ్ ఎగ్జిస్టింగ్ యానిమల్స్. వాటిని మార్చడానికి ట్రై చేయడం యూ విల్ బి డంబర్ దెన్ దెమ్. అది జరగదు. ఏయ్ అంటా అంటావంటారా అంటే వాళ్ళు మారతారా అన్నారు? ఎవ్వడో మారడు. బికాజ్ ఆ లిమిటేషన్ అంత ఉంది కాబట్టి అలా ప్రవర్తిస్తున్నారు. యూ కెన్ టేక్ ఎ లిబర్టీ టు హౌ టు గెట్ దెమ్ అవుట్ యాజ్ ఎ స్పీసీస్. యూ క్యాన్ వర్క్ ఇండివిజువల్స్. సో కమింగ్ బ్యాక్ టు ద అయ్యి వస్తున్నాయిరా అని అలా అంటే, వాడు అమ్మాయిలు మనుషులుగా చూస్తే మాట అనలేడాడు. ఆడు ఒక పులి జింకను చూసింది అనుకోండి, ప్రే ఇలా వస్తుంది అది చంపుదామని. జింక కూడా ప్రాణి, తనకే నొప్పి పెడుతుంది, తనకే పిల్లలు ఉండొచ్చు అని ఆలోచిస్తే చేయలేదు కదా. యూ కాన్ డూ ఇట్. ఎగ్జాక్ట్లీ మగజాతి అదే చేస్తారు. అంటే వాళ్ళకి ఇంట్లో అమ్మాయిలు కూతుర్లు అనేది వాడు అనుకుంటే మాత్రం చేయలేడు. ఈ కాస్టింగ్ కౌచ్ ప్రయోగించే వాళ్ళందరికీ కూడా వాళ్ళ ఇంట్లో అమ్మాయి